శ్రీపతి, మన ఫామ్ వచ్చి ఇది పశువు లేకుండా మనం ఆర్గానిక్ ఫామ్ చేస్తూ ఉంటాము. దానికి మన సుందరరామయ్య వచ్చి అది ఎట్ట చేయాలని చెప్పి మనకి అడ్వైస్ చేసి ఆయన మనకి ట్రైనింగ్ ఇచ్చిండారు. మేము పశు మూత్రం, పశు ప్యాంట్ అని యూస్ చేయకుండా, జీవామృతం అది లేకుండా ఓన్లీ మైక్రో ఆర్గానిజం డెవలప్ చేసి మన ఫర్మంటల్ ప్లాంటర్స్లో మన ఫామ్ని డెవలప్ చేస్తున్నాము సార్. సో మీకు ఇది పశు పెట్ట ముడిచిన నాళ్ళు, దాన్ని సాక ముడిచిన నాళ్ళు, ఈ టెక్నాలజీని మీరు డెవలప్ చేసి దీంట్లోనే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించుంటే మీకు చెప్పాను. నమస్కారం అండి. ఈ తమిళనాడు ప్రాంతం ఉడుమల్పేట దగ్గర ఉన్న మెట్టిపాలెంలో లక్ష్మీపతి గారని ఒక నేచురల్ ఫార్మ్ ఆర్గానిక్ ఫార్మర్ ఉన్నారు. వారు మన అయ్యా సుందర రామన్ అయ్యా శిష్యుడు. ఆయన కూడా ఆయన ఇక్కడ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కొబ్బరి తోట పెట్టి చేస్తున్నారు. సార్, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఇక్కడ? ముందర మా లక్ష్మీపతి సుందరామయ్యకి నేను నమస్కారం పెడతాను. మా ఫస్ట్ మా గురు, మా గురు నాకు తెలిసి ఆయనకి నమస్కారం అండి. నేను 4 ఇయర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎన్ని ఎకరాలు అండి ఇక్కడ? ఇక్కడ 7 ఏకర్స్ ఉంది సార్. ఇంకో పొలం ఇంకో తర్వాత అక్కడ 5 ఏకర్స్ పొలం ఉంది. అక్కడ కూడా కొబ్బరి రెండు కొబ్బరి. సో మీరు 4 ఇయర్స్ చేస్తా ముందు కెమికల్ చేసేవారా? మేము ఫుల్ కెమికల్స్, పెస్టిసైడ్ అంతా, ఫెర్టిలైజర్ అంతా యూజ్ చేస్తుంటాం మన ఫామ్లో. మన ఫామ్లో ఎంత చెయ్యాలో అంత మనం చేసేస్తున్నాయి. ఫెర్టిలైజర్ అంతా చేసాయి, అవన్నీ యూజ్ చేయ అయినాకే మా కొబ్బరి మాల అంతా నిండా డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి ఈల్డ్ నిండా తక్కువైపోయింది, ఈల్డే లేకుండా పోయింది. అంటే అంటే చెట్టుకి ఎంత వచ్చేది? చెట్టుకి అప్పుడు 40 to 50 నట్స్ అప్పుడు మాకు. అంటే కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఫస్ట్ మాకు 150-170 నెట్ వస్తుంది. తగ్గడం మొదలు పెట్టింది, అట్నే తగ్గిపోయి 50 దీనికి వచ్చే అయిపోయింది. 50 వచ్చేసింది. అప్పుడు ఆయనకి అలారం బెల్స్ మోగింది. అప్పుడు సుందరరామన్ సార్ ఇన్ఫర్మేషన్ హెల్ప్తో మళ్ళీ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశారు, నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు సిస్టమేటిక్గా. ఇప్పుడు మళ్ళీ చెట్లన్నీ బాగా హెల్దీగా కనిపిస్తున్నాయి, బాగా పెరిగి ఇప్పుడు ఈ చెట్లన్నీ ఆల్మోస్ట్ 100 డిస్ట్రీ ఒక చెట్టుకి ఇప్పుడు 120 నెట్స్ వచ్చింది. 120 నెట్స్ పర్ ట్రీ వస్తుంది. ఎన్ని ట్రీస్ ఉన్నాయండి మొత్తం? ఇప్పుడు ఇక్కడ మాకు వచ్చి ఈ పొలంలో 400 ట్రీస్ ఉంది, అక్కడ 300 ట్రీస్ ఉంది. మొత్తం 700 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆన్లైన్ యావరేజ్ 120 నట్స్ పర్ ట్రీ వస్తుంది. ఏ రేట్లు అమ్ముతున్నారు మీరు? మేము ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి మాకు 11 రూపీస్ దొరుకుతుంది. మార్కెట్ తక్కువ అయింది దానివల్ల. సో దానివల్ల మనకు వచ్చి మాకు ఇప్పుడు ఆ రేట్ లాస్ట్ ఇయర్ 16 రూపీస్ పోయింది. ఓకే, 16 రూపీస్. మీ ఖర్చు ఎంత, మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది పర్ ఇయర్? పర్ ఇయర్ ఇప్పుడు మాకు 150 నెట్స్ పైకి పోతే మాకు ప్రాఫిటే, మంచి ప్రాఫిట్స్ ఇప్పుడు. పర్ ట్రీకి 150 నెట్స్ పైకి మాకు రీచ్ అవుతుందా మనకు ప్రాఫిట్ మనకు వచ్చి ఇప్పుడు ఓకే, ఏదో స్మాల్ ప్రాఫిట్ ట్రీకి 400-500 మరి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ 400-500 పర్ ట్రీ ఇప్పుడు. ఇప్పుడు ఒకసారి 150 క్రాస్ అయిందంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఖర్చు కెమికల్ చేసేటప్పుడు ఎంత ఉంటుంది పర్ ఏకర్? ఇప్పుడు ఎంత ఉంది నెట్సా ఖర్చు, ఎక్స్పెండిచర్? అది ఎక్కువ దాన్ని మీకు కెమికల్ మినిమం 6 కేజీ పెట్టాలా? 6 కేజీ ఇచ్చేప్పుడు దానికి నేను 350 రూపీస్ అయిపోవు. అంటే సంత స్ప్రే చేస్తాను, స్ప్రే చేసేప్పుడు దానికి మనకి 150 రూపీస్ అయిపోతుంది. అది కాకుండా ఎక్స్పెన్సెస్ 800 రూపీస్ 900 రూపీస్ పర్ ట్రీకి మన ఎక్స్పెన్సెస్ అయ్యాలి. ఇప్పుడు మాకేంటే ఓన్లీ మాన్యువల్. చెట్టు వెరైటీ ఏంటి? ఆ చెట్టు ప్రతి చెట్టు దగ్గర గుర్తుతా మీరు ఎందుకు చెప్పారు? తర్వాత ఎలా కాయలు దింపుతారు హార్వెస్టింగ్? ఈ వెరైటీ వచ్చి వెస్ట్ కోస్ట్ స్టాల్ పొల్లాచి నటని చెప్తారు. ఇది వచ్చి 45 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 45 ఇయర్స్ అయినా మాకేంటే కొబ్బరికాయలు వేసేది మాకు దింపేది మాకు కష్టంగా ఉంది. స్టిక్ పెట్టేది వాళ్ళు అంతా దింపారు, అది ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంది. ఇంకో ఫ్యూచర్లో మళ్ళీ 10 ఇయర్స్ పోయేప్పుడు మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఎక్కినా ఉండు. సో దానివల్ల మా చెట్టు పక్కనే మనం డిక్స్ వేసి అక్కడ న్యూ శాంప్లింగ్స్ కొత్త చెట్టు పెట్టేస్తే అది 4-5 ఇయర్స్ మనకు ఈల్డ్ వచ్చినాక ఈ బిగ్ మాన్స్ అంతా పెద్ద మాన్ అంతా మేము కట్ చేసాము.
అదే మా ప్లాన్ అన్నారు. ఇప్పుడు మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేసి సుందర రామన్ గారు హెల్ప్ చేస్తున్నారు కదా, ఆయన ఎట్లా పరిచయం అయ్యారు, ఆయన చెప్పడం వలన ఇవేం చేశారు మీరు, దీనివల్ల ఫలితం ఎట్లా ఉంది, రిజల్ట్స్ వచ్చాయి? 2017 మేము మల్బరీ ఇక్కడ చేస్తుంటే పంట చేస్తుంటే అది మల్బరీలో వచ్చి తుక్రా అని చెప్పి ఒక డిసీజ్ అటాక్ అయింది. తుక్రా అంటే చెట్టు వచ్చి పైకినా రాదు అట్నే ఉండే కెమికల్ అన్నీ మేము స్ప్రే చేస్తుంది ఎండోసల్ ఇది నువాక్రాన్ రోగా అంతా చేసినా కూడా అది మళ్ళీ ప్రాణం ఇక్కడనే ఉండికినే ఉండే 20 డేస్ ఉండదు మళ్ళీ తిప్పి నొప్పి ఉండికినే ఉండు. సో మేము అప్పుడు మా ఫ్రెండ్ సెల్లతో ఆయన కూడా కన్సల్ట్ చేసేటప్పుడు ఆయన సుందరమయ్యలు కూడా కాంటాక్ట్ మనకు దొరికింది. సో మేము ఆయన 2018లో పోయి మనం ఆయన జనవరి అంటే నాకు వచ్చి మా ల్యాండ్ వచ్చి మైక్రో ఆర్గనిజం ఎక్కడ ఉంది నాకు మా ఐడియావే ఇప్పుడు దొరికింది. సో దానివల్ల ఇప్పుడు మా దాన్ని తక్కువ చేస్తున్నాము. 10 డేస్లో మాకు రిజల్ట్ బాగుంది. 10 డేస్లోనే లీవ్స్ అనే బాగా వచ్చింది అంతా వచ్చింది. సో దానిపైకి అప్పుడే మనకు ఐడియా వచ్చింది, ఓ ఇది కెమికల్ కాకుండా ఆర్గానిక్లో ఇది సక్సెస్ అయ్యి అంటే మనం అప్పుడు మనకు నాలెడ్జ్ దాంట్లో స్పార్క్ దాంట్లో అది మనకు మనం ఇదంతా స్టాప్ చేయొచ్చు అని చెప్పి 2018లో ఉంది అంతా స్టాప్ చేసేసి ఆయన చెప్పినట్టు సైన్ మా కుకూన్స్ అంతానే మా వెయిట్ బెల్ట్ బాగుండు లోపల అది కుకున్ పట్టు కుకున్ అది బాగా మనకు సక్సెస్ అయ్యింది. తర్వాత ల్యాబర్ ప్రాణం ఎక్కువ సో అది మనతో మనం స్టాప్ చేసేసి ఓన్లీ కొబ్బరి మట్టం మనం డెవలప్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు ఎట్లా దాన్ని మేనేజ్ చేస్తున్నారు? వాటర్ ప్రాబ్లం ఉందా, ఎక్కువ వాటర్ ప్రాబ్లం అంతా డ్రిప్ సిస్టమ్ మనం చేస్తుంటాము. ఫస్ట్ ఆర్గానిక్ చేంజ్ అయినాలే మనకు వాటర్ కన్సమ్ తక్కువదా, సో అది మనం దాంట్లో మనం సేఫ్ సైడ్గా వండుతాము. మేము ఫుల్గా స్టంచ్ మెథడ్ చేస్తున్నాం మన ఫామ్లో. ఆ స్టంచ్లో ఎంత వర్షం పడినాలో అంత ఫుల్ అయ్యి మనకు స్టోరేజ్ అయిపోవు వాటర్. సో అదో బెనిఫిట్ మాకు ఉంది. పాండ్ ఏమైనా చేశారా? పాండ్ లేదు, యాక్చువల్లీ న్యాచురల్ మనది 1 ఏకర్ పాండ్ అక్కడ ఉంది. అది రెయిన్ ఫాల్ అప్పుడు వచ్చి మనకు ఫుల్ వాటర్. గవర్నమెంట్ గవర్నమెంట్ మాది 2 సార్ ఉంది. ఈ సుందరరామన్ గారి మెథడ్లో మీరు న్యూట్రియంట్స్ ఎలా తయారు చేస్తున్నారు, ఒక్కొక్క మొక్కకి ఎన్ని రోజుల్లో ఇస్తారు, ఎంత ఇస్తారు? ఫస్ట్ ఇన్ఫీల్డ్లోనే మేము ఎక్కువగా మన బయో ఐటమ్స్ అసోస్ పేర్లం పాస్పోర్ట్ బ్యాక్టీరియా టీవీ రెడీ ఇది మరి 13 ఐటమ్స్ మనం డెవలప్ చేసి మన మంత్లీ ఎక్స్పెన్సివ్గా ఉండే కొద్దిగా ఇచ్చుకుంటుంది. 2 ఇయర్స్ మనం అంతా చేంజ్ అయినాక మనది వచ్చి ఇప్పుడు నార్మల్గా డైలీ మాది మన పైకినే ఉంది. డైలీ 500 లీటర్ ఎన్రిచ్ అయిన మైక్రో ఆర్గానిజం డెవలప్ అయింది. ఇది వచ్చి ఎన్రిచ్ అయిన మైక్రో ఆర్గానిజం ఎన్రిచ్ అయింది. అసోస్ పైలం పాస్ఫాస్ బ్యాక్టీరియా పొటాస్ బ్యాక్టీరియా NPK3 వచ్చేసి పెస్టిసైడ్ అది వచ్చి టీవీ రెడీ హార్సియానం బేసిలో తెలిజెన్స్ వెట్రిసీలియం ఇదంతా మనం దీంట్లో వేసి డెవలప్ చేసాము. ఇది డైలీ ఒక 200-250 లీటర్స్. ఇది అంత లీఫ్ ఫర్మెంటల్ బోరాన్ ఈ చెట్టు చెప్తారు బోరాన్ ఈ చెట్టు జిల్లేడు చెట్టు ఇది వచ్చి వేపాకు నొచ్చిని చెప్తారు నొచ్చి నొచ్చి ఇది ఆవరం చెట్టు చెప్తారు అవును తంగేడు చెట్టు అది ఇది గ్లారిసీడియా ఇది కర్రీ లీఫ్ చేస్తున్నాము. లోపల ఆలోవేరా ఉంది అది లేకుండా తులసి అది ఉంది అంతా మెడిసిన్ ప్లాంట్స్ ఏది వేసినా వేసి మనం ఎండిచ్చేసి మనం ఫెర్మెంటల్ చేసి డైలీ 200 లీటర్స్ పోయి. సో ఇది అంతా అయినాక కొబ్బరి బాణల కంట్రోల్ అయ్యింది డిసీజ్ అంతానే మీకు కంట్రోల్ అయ్యింది. ఇది న్యాచురల్ మేము వచ్చి మా ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఇది ఇది ఒక మొత్తం ఫిల్టర్ అయ్యి నీళ్ళు వెళ్తాయి వెళ్తాయి. ఇది ఈ మొత్తం 2 పార్ట్ ఇది ఈ ట్యాంక్ 2 పార్ట్ మినిమం ఇప్పుడు ఇది 3000 లీటర్ కెపాసిటీ ఇది 3000 లీటర్ కెపాసిటీ. మేము ఎప్పుడైనా 2000 లీటర్ది మేము వచ్చి కింద దింపుతాము. 1000 లీటర్స్ ఎప్పుడు ఉంటుంది? 1000 లీటర్స్ ఎప్పుడు ఉంది అది ఏంటి అంటే దాంట్లో మైగ్రేషన్ ఉండు మళ్ళీ వాటర్ వచ్చి మళ్ళీ ఈఎం
ఫ్రూట్స్ అన్ని వేస్తే మళ్ళీ అది డెవలప్ అయిపోవు. ఇట్ ఈస్ బై 2 మంత్స్ ఫస్ట్ 1 మంత్ మనం మళ్ళీ ఇది చేసుకుంటుంది, ఇది మళ్ళీ 13 ఐటమ్స్ మళ్ళీ రీఫిల్ చేస్తుంది. ఇప్పుడు 2 మంత్స్ కఫాల్ చేసాము. ఫ్రూట్స్ మనం ఏమైనా వేస్తాం, ఎంత కావాలి వేయచ్చు, అంతే మనకు సిక్కేది ఎంత కెపాసిటీ లిమిటే లేదు మనకు. తాటి పండు, పనస పండు, పపాయ, బనానా అంతా మేము వేసాము. ఇది వచ్చి మ్యాక్ మ్యాకోడ వేస్ట్, ఇది మ్యాక్ ఎరువు మ్యాక ఎరువు అలాగే కోడి ఎరువు, కోడి ఎరువు, పున్నాకు, పున్నాకు అది గ్రౌండ్ కేక్, గ్రౌండ్ కానుగా కేక్స్ కూడా వేస్తారు, అన్నీ వేస్తాము. ఇది 1 వీక్ మనది అయిపోవు, 1 వీక్ లో ఫెర్మెంట్ అయింది. 1 వీక్ ఈ వైట్ కలర్ మీకు తెలుసు కదా, ఇది వచ్చి ఫర్మెంటల్ అంటే ప్రాపర్ అయిన ఫర్మెంటల్స్ అనమాట. అది ఇక్కడ నుంచి డ్రిప్ సిస్టమ్, ఇక్కడ నుంచి అక్కడ అక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంది. ఇది ఈ వాల్వ్ ఇన్లెట్ లోపల దీన్ని ఫిల్ చేసేది, ఈ ట్యాంక్ని ఫిల్ చేసి కొద్ది పట్టున్నాము. ఇది వచ్చి బ్యాక్ వాస్ అంటే డస్ట్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే వాటర్ పైకి వచ్చి అంత డస్ట్ అని బయట అయిపోయింది. ఈ వాళ్ళు వచ్చి మీకు ఉండే పరమటన అయిన వాటర్ని మన అక్కడ ట్యాంక్, మన సింటాక్స్ ట్యాంక్ అక్కడ నింపాము. ఓపెన్ ఈ వాళ్ళు ఓపెన్ చేస్తే అక్కడ ట్యాంక్ వాటర్ పోవు, ఓపెన్ చేస్తే వాటర్ పోవు. ఇది ఈ హైట్ మనం ఎలా మెయింటైన్ చేసామంటే అక్కడ 1000 లీటర్లు వచ్చి మనం మెయింటైన్ కావాలనికోసం ఈ హైట్ మనం మెయింటైన్ చేసాము. 3000 లీటర్లే 2000 లీటర్లు మనకు వెళ్ళిన తర్వాత ఈ 1000 లీటర్లు అక్కడ స్టాక్ అవుతూ ఉంది. సేఫ్ సైడ్ కోసం ఈ హైట్ పెట్టున్నాము. లేబర్ వచ్చి ఇన్ కేస్ మన ఏదావది మిస్టేక్ ఆన్ చేసి మిస్టేక్ అయిపోయింది కూడా అక్కడ వేస్ట్ అంతా వేస్ట్ పడుస్, మళ్ళీ మనం రీఫిల్ చేసేటప్పుడు మనకు 4000-5000 మన ఎక్స్పెన్స్ అవ్వు. దాని మన సేఫ్ సైడ్ కోసం అది పెట్టున్నాము. డైలీ ఇదో లీఫ్ ఫర్మంటల్ 250 లీటర్స్, మైక్రో ఆర్గానిజం డెవలప్ చేసిన 250 లీటర్స్ మన ట్యాంకులు పోయి డ్రిప్లో మేము డైలీ మనకు పోయిస్తాం. డైలీ ప్రతిరోజు మన వాటర్లో కూడా వెళ్ళిపోతాం. ఎన్పీకే అంతా డ్రమ్కి వస్తూ ఉంది. అక్కడ ఓపెన్ చేసి డ్రమ్కి ఇక్కడ డ్రమ్ వచ్చిందా. ఇది ఫుడ్ వెంచరీ మార్నింగ్ వెంచరీ సెటప్, ఇది ఫుట్బాల్ వెంచరీ సెటప్. సో ఈ ఫుట్బాల్ మార్నింగ్ మనకి ఈ ఫెర్టిగేషన్ పోయి ఫీల్డర్లో పోయి ఫుల్గా మీకు కొబ్బరి మాలకి పొడుచు చెట్లకనే వెళ్ళిపోతుంది, చెట్టుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 250 పర్ 2 మొత్తం ఇంకా 500 టోటల్ ప్లాంటేషన్స్ ఇక్కడ ట్రీస్. 250 మనం ఇది చేస్తున్నాము, పార్టీషన్ చేస్తున్నాము. సో డైలీ 500 లీటర్స్ పర్ డే, 1 లీటర్ పర్ టీ కోర్స్, 1 లీటర్ ఒక చెట్టు చెట్టు కోర్స్. ఇది వాటర్ కాకుండా, వాటర్ కాకుండా ఇది 1 లీటర్ పర్ ట్రీ. ఇది కాకుండా ఇంకేమైనా అక్కడ కోడి మెన్యూవర్, మ్యాగల్ బిస్కిల్, కవు మాన్యూర్ అంతా ఇచ్చాము. అది అంతా ట్రాక్టర్లో వచ్చిన ఓ 100 కిలో పర్ పర్ ట్రీకి 6 మంత్స్ ఆఫర్ ఇచ్చాము. అంతే ఒక చెట్టు 100 కిలోలు వేస్తారు, దానిని కంపోస్ట్ చేయడానికి ఇది అంపాము. ఇది ఈ మైక్రోవేవ్స్ పంపాము. అది ఫుడ్ మేము వచ్చి మైక్రో ఆర్గానిజం డెవలప్ చేసి మైక్రో ఆర్గానిజం ఫుడ్ మేము వచ్చి ఆ చెట్టు వారు వేసేసాము. ఇది పోయి ఆ చెట్ని మాన్యూర్ని ఫుడ్ ఎత్తి అనికే మనకు పైకి దానిలో వేస్ట్ వచ్చి మనకు పైకి పోయి. గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తుంది ఆర్గానిక్ ఫార్మర్స్కి? గవర్నమెంట్ చెప్పుకుంది అయితే మేము గవర్నమెంట్ కట్టని పోలేదు. సుందరామయ్యరే మాకు ఆయన అడ్వైస్ చేసినాలే చారు, మా ఫ్రెండ్స్ మాకు తక్కువయ్యి హ్యాపీగా ఉండాము అంతే. గవర్నమెంట్ పాలసీస్ ఉన్నా కానీ వాళ్ళని అప్రోచ్ చేయలేదు, ఆ యూస్ఫుల్గా ఉన్నా నాకు తెలవలేదు అంతే. మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు? మార్కెటింగ్ కొబ్బరికని చెప్పేది ఆర్గానిక్ అంటే ఒకటి లేదు, నార్మల్గా కెమికల్ ఏం చేస్తారో అదే రేటుది మనకి దొరుకుతూ ఉంది. ఉన్నాలో మన సాయిల్ని మనం డ్యామేజ్ చేయకుండా మన సాయిల్ డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం లేకుండా ఉండంతే. ఇప్పుడు కెమికల్ చేసే అంతా నిండా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండారు. మేము ఫేస్ చేసేస్తాం ఫస్టే, దానివల్ల మేము మనం రికవర్ చేస్తుందో మనం బయటకు వచ్చాం. టెక్నాలజీని ఆయన దగ్గర మనం ఇచ్చి మన చేసి బయట అయిపోయింది. వాళ్ళకి అంతే మనం వచ్చేవాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు వస్తున్నారు తెలిసాను అంతే.
ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సక్సెస్ అయ్యారు, మిమ్మల్ని చూసి చుట్టుపక్కల ఎవరైనా రైతులు మారారా, ఎంతమంది మారారు, లేకపోతే మారకపోతే ఎందుకు వాళ్ళు మారట్లేదు? లేదు, వన్ ఆర్ టూ మెంబర్స్ దీనికి ఇంట్రెస్ట్గా మా దగ్గర ఎంక్వైరీ చేశారు. మా రిలేటివ్స్ గుణ ఆయన గుణశారించి ఆయన కూడా మనల్ని అన్నీ చూసేసి ఆయన చేంజెస్ చేస్తుండారు. సో తక్కువ రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ కింద పోయేది తక్కువగా ఉండరు. మనల్ని ఎందుకు అనొచ్చు రీజన్? మంత్లీ ఎర్నింగ్ ఇప్పుడు అయ్యేది తగ్గిపోతే, భయం తగ్గిపోతే, ఆ భయం ఉంది. అందరూ చేసేది వాళ్ళు చేశారు అంతే. మరి ఫ్యూచర్లో వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుందా, వీళ్ళు వచ్చి మళ్ళీ ఫ్యూచర్లో మీరు ల్యాండ్ పెట్టుకుంటూ ఉండొచ్చు. అంటే ఇక్కడ ల్యాండ్ వాటరోడ పీహెచ్ ఎక్కవయ్యింది. ఇక్కడ వీళ్ళు వెళ్ళి మనం వాటరోడ పీహెచ్ జాస్తి ఎక్కినా ఉంది. అంటే వాటర్ హార్వెస్టింగ్ ఏమైనా చేస్తున్నారా? మేము అదని చేయలేదు సార్. కానీ యాక్చువల్గా మా వాటర్కి ఇది సూటబుల్గా ఉంది నాకు అంతే. నాకు ఇంకోరు వాటర్ ఉండాలి మా నాది ఈ ల్యాండ్ పీహెచ్ ఇంకో ల్యాండ్ హెవీ పీహెచ్ 8.5 అది. అదిలాగంటే ఈ వాటర్లో ఈసీ 14 ఉంది. సో ఆన్ ల్యాండ్లో మేము సక్సెస్ చేస్తున్నాం. సో ఆన్ ల్యాండ్లో మేము సక్సెస్ చేస్తుండేది మాకు మిరకిల్. ఆర్గానిక్ చేయటం వలన ఆ ల్యాండ్లో ఈసీ 14 ఉన్నా కూడా ఇంకొక ల్యాండ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా తోట మన కొబ్బరి తోట పెట్టగలిగారు. ఇక్కడ వాటర్ బాగానే ఉంది. అంటే ఆర్గానిక్ చేసినాక కాయ సైజ్ ఎక్కువైంది, టేస్ట్ డిఫరెంట్ అయింది, ఆయిల్ కంటే ఎక్కువైంది, మూడు ఎక్కువైనాయి. సో ఈ దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే వాటర్ తక్కువ ఉన్న ఏరియాస్లో కూడా, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో కూడా ఎక్కడ కెమికల్ ఫార్మింగ్ ఫెయిల్ అవుతుందో అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వలన రైతులు సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేయగలరని చెప్పేసి ఇది నిరూపిస్తుంది. అందువలన మన రిక్వెస్ట్ ఏంటంటే మన ఫార్మర్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్గా మారితేనే ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు, దేశానికి ఫ్యూచర్ ఉండదు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.